దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు. ఉదయకాల మన్న అనే చక్కని కార్యక్రమాన్ని మీరు చూస్తూ దేవుని మాటలు వింటూ ఉండగా ఖచ్చితంగా దైవాశీర్వాదాలు మీ అందరికీ నిండుగా కలుగుతాయి. రండి, మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 31:6 భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రియులారా, మీరు గమనించారా, ఈ చదివినటువంటి వాక్యంలో అసలు అక్కడ ఏం జరిగింది అంటే, దైవజనుడైనటువంటి మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కనాను దేశానికి నడిపించబడ్డారు. అయితే వాళ్ళు ఇంకా కనాను దేశానికి చేరుకోలేదు. ఒక సమయం వచ్చింది, మోషే వయసు అయిపోయింది. దేవుడు మోషేని తన దగ్గరికి పిలుస్తూ ఉన్నాడు. మోషే చనిపోయేటటువంటి సమయం ఆసన్నమైంది. ఆ బాధ్యత యెహోషువకి అప్పగించే సమయం అది. ఇక మోషే స్థానంలో యెహోషువ ఉండి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కనాను దేశానికి నడిపించాలి. ఎందుకంటే మోషే ఇక ఉండటం లేదు కదా. ఆ సందర్భం, ఆ సమయంలో ఇది జరిగింది. అప్పుడు మోషే ఏమన్నాడంటే, ఇక నా సమయం అయిపోయింది, మీరందరూ కూడా కనాను దేశానికి నడిపించబడతారు, యెహోషువకు ఆ బాధ్యత నేను అప్పగిస్తాను అన్నటువంటి విషయాలు దేవుడు చెప్పినవి ఇశ్రాయేలు ప్రజలతో దైవజనుడైన మోషే తెలియచేశాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కలవరపడి భయపడి దిగులు పడ్డారు. అయ్యో, మా నాయకుడైనటువంటి మోషే ఇక మాతో ఉండడు కదా, మా నాయకుడైనటువంటి ఈ దైవజనుడు మమ్మల్ని నడిపించడు కదా, మేము ఎలా వెళ్ళాలి, ఈ మార్గ మధ్యంలో ఉన్నటువంటి వారిని మేము ఎలా ఎదుర్కోవాలి, మేము కనాను దేశానికి ఎలా నడిపించబడతాము, ముందేం జరగబోతుందో, చాలామంది శత్రువులు ఆయా స్థలాల్లో మాకు ఎదురవుతారు, ఎందుకంటే గత కాలంలో ఎదురవుతూ వచ్చారు, ఇక ముందుకు కూడా శత్రువులు మాకు ఎదురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి, వారందరినీ కూడా జయించితే కానీ నేను కనాను దేశంలోనికి మేము వెళ్ళలేము. ఇలాంటివన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల అంతరంగాల్లోనికి వచ్చినప్పుడు వారు కలవరపడ్డారు, భయపడ్డారు, దిగులు కూడా పడ్డారు. ఆ సమయంలో దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలతో, ఆ దిగులు పడి కలవరపడిన వారితో అంటున్న గొప్ప మాట ఏమంటున్నాడు, 6 భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. గమనించారా ఏమంటున్నాడు దైవజనుడు, మీరు భయపడద్దు, వారిని చూసి దిగులు పడద్దు. ఎవరైతే నాకు ఎదురు పడతారనుకుంటున్నారో వారిని చూసి మీరేం కలవరపడద్దు, దిగులు అసలే చెందద్దు. ఎందుకు అలా దిగులు పడద్దు అంటే, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. దేవుడు నీతో వస్తున్నాడు, ఆయన యెహోవా, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నిన్ను విడవక ఎడబాయక నీతో దేవుడు ఉంటూ ఉంటే నువ్వెందుకు దిగులు పడాలి, నువ్వెందుకు కలవరపడాలి, అసలు నువ్వు భయపడాల్సిన పని ఏముంది? వారిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు, శక్తివంతుడైనటువంటి దేవుడు నీతో ఉన్నాడు అని దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ధైర్యపరిచాడు. అదే రీతిగా తరువాత వారు ధైర్యంగా కనాను దేశానికి చేరుకున్నారు, అడుగుపెట్టారు. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ప్రిలారా, ఈ వాక్యం ద్వారా మనకి ఉన్న పాఠం ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎదురవుతున్నటువంటి శత్రువులను చూసి భయపడినట్లుగా ఈ రోజున మన జీవితాల్లో కూడా
ఏవో కొన్ని పరిస్థితులను బట్టి మనం భయపడతాం, మనం కలవరపడతాం, మనం చాలా ఇబ్బందికి గురవుతాం. మనుషులను బట్టో, పరిస్థితులను బట్టో, లేక ఇంకేదైనా కావచ్చు, ఆర్థికమైన సమస్యలను బట్టో, అనారోగ్యాన్ని బట్టో, నీకు హాని చేసే శత్రువులాంటి మనుషులను బట్టో, ఏదో ఒక కోణంలో వారిని చూసి మీరు దిగులు పడద్దు అన్నట్లుగా మీ జీవితాల్లో కూడా ఈ రోజున ఎవరినో చూసి, ఏదో చూసి, ఏ సమస్యను బట్టో నువ్వు దిగులు పడుతూ భయపడుతూ ఉండి ఉంటావు. ప్రియబిడ్డ, ఈ వచనం ద్వారా ప్రభువు మనతో చెబుతున్న మాట ఏంటంటే, నేను నీకు తోడుగా ఉన్నాను. ప్రభు అంటున్న మాట, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడద్దు, అస్సలు దిగులు పడద్దు. నువ్వెందుకు భయపడాలి? నేనున్నానుగా, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని ఈ వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉండి కనాను దేశానికి నడిపించిన అదే దేవుడు ఈ రోజున ఈ ఆత్మీయ యాత్రలో కూడా మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలు, శ్రమలు, శోధనలు, శత్రువులు, సాతాను దాడులు, వీటన్నిటిలో మనకు విజయం ఇచ్చినట్లుగా దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉండబోతున్నాడు. మన ప్రభు మనతో ఉండబోతున్నాడు. ఖచ్చితంగా ఉండి నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. ప్రియబిడ్డ, ఈ మంచి ఉదయకాలం ఏ కలవరంలోనైనా, ఏ దిగుల్లోనైనా, ఏ భయంలోనైనా నువ్వు ఉన్నట్లయితే వాటన్నిటిలో నుండి దేవుడు నీకు సహాయము చేస్తాడు. ధైర్యంగా ఉండు, నీ కన్నీరు తుడుచుకో. దేవుడిచ్చేటటువంటి ఆ ఆదరణ, ఆ ధైర్యము నీ అంతరంగాన్ని ఏలుబడి చేయని. తోడుగా ఉన్న దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, తప్పగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు మాత్రం నమ్మకంగా దేవుని పాదాలు పట్టుకో, ప్రభు సన్నిధిలో గడుపు. దేవుడు ఆశించిన రీతిగా వాక్యానుసారంగా బ్రతుకు చాలు. దేవుడు నిన్ను విడిచే దేవుడు కాదు, తప్పకుండా నువ్వు ఏ విషయంలో కలవరపడుతున్నావో ఆ విషయంలో నీకు సహాయము చేస్తాడు. ఈరోజంతా దేవుని కృప, ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, బహుజాలి కలిగిన యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ చక్కని వాక్యం విన్నటువంటి ప్రియమైన మీ బిడ్డలని చూడండి, ఒకసారి గమనించండి అయ్యా. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి, కృపలో జ్ఞాపకం చేసుకో. ఎవరిని చూసి, ఏ పరిస్థితిని బట్టి, ఏ శ్రమను బట్టి వారు దిగులు పడుతున్నారో, భయపడుతున్నారో, వాటన్నిట్లో నుండి నాయన వారిని మీరు విడిపించండి. నేనున్నాను మీతోనని మీరెంతో ధైర్యపరిచారు. నేనున్నాను గనక మీకు సహాయం చేస్తాను అని ఎంతో ధైర్యాన్ని కలిగించారు. అటు కృపతో నింపండి, మీ సన్నిధి తోడుగా ఉంచారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను నాయన మీరు ఎంతో ధైర్యపరిచినట్లు, ఈ రోజున ఈ వాక్యం ద్వారా మీ ప్రజలను ఎంత బలపరిచినందుకు అందున్నాను. మీ కరుణా హస్తానికి బిడ్డలను అప్పగిస్తూ యేసు నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుని మహాకృప మీకు తోడుగా ఉండునుగాక. కలుసుకుందాం. మన ఛానల్ని అనేకులకు పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.